కంపాలనే తేది ఎన్నేళ్ళు కష్టపడ్డా ఏమి లాభం ఉన్నదంట ఉన్నోళ్ళు మమ్ము దోచి ముసురు బాదుకుంటుండ్రు అన్నమో రామచంద్ర ఆగలయ్యి పోరగాళ్ళు కన్నమ్మ కష్టాలు గొసలెల్ల దిస్తిమే అన్నమో రామచంద్ర ఆగలయ్యి పోరగాళ్ళు కాంట్రాక్టర్ దళారీలు దోసినరంట
ఒరే ఒరే ఒడ్డెర బండి వెళ్ళిపోయింది, వంపుల బండకు పోయింది, డాక్టరు టిప్పరులు వచ్చి టక్కారిచ్చింది, బండిని మూలాకేసింది. స్టేడియం నుంచి ముత్తంగి పటంచేరు కాన్స్టిట్యూన్సీలో ముత్తంగి నియోజకవర్గంలో ఈరోజు పెద్ద బహిరంగ సభ జరుగుతుంది. వడ్డేరు నది మరి గత ప్రభుత్వాలు ఏ రోజు చూసినా వడ్డేరులని వాడుకుంటున్నారు తప్పితే ఏ ప్రభుత్వం కూడా ఎలక్షన్ వచ్చినప్పుడే వడ్డెరువులు గుర్తొస్తున్నారు. ఆ తర్వాత మరి వడ్డెరువులు ఎక్కడుంటారో కదా, ఎవరికి కూడా గుర్తు రాదు ఏ పార్టీ వాళ్ళకి కూడా. మరి ఈరోజు మేమందరము ఐక్యతతోటి టీజార్ స్టేడియం నుంచి చక్కగా ముత్తంగి మన పటంచేరు నియోజకవర్గంలో మరి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి శేరిలింగం పల్లి పీజార్ స్టేడియం నుంచి సుమారు 5,000 మందితోని మోటార్ సైకిళ్ళ కార్ల ర్యాలీతోటి మరి లక్ష మందితోటి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, దామోదర్ గారు, మరి జగ్గారెడ్డి గారు, సునీత లత్మారెడ్డి గారు, మా కాంగ్రెస్, నేను కాంగ్రెస్ వాడినే. 78 నుంచి నేను కాంగ్రెస్లో మరి జనార్దన్ రెడ్డి నాయకత్వంలో మరి పనిచేసుకుంటూ వచ్చినాను. బ్లాక్ ప్రెసిడెంట్గా కానీ నేను ఖరీదాబాద్ నియోజకవర్గాల్లో బ్లాక్ అధ్యక్షునిగా పనిచేస్తూ సింగిల్ విండ డైరెక్టర్గా 5 సంవత్సరాలు మరి రాయదుర్గలో మేము కూడా పనిచేసినాము. కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉండి పనిచేసినాం. కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది వచ్చినా మేము మాకు తెలియపరిచినప్పుడు ఇమ్మీడియట్ మేము వెళ్ళి మరి మా కులమే కాకుండా శేరిలింగంపల్లిలో ఎంత ఏ రకమైన కులాలోనైనా సరే ఓసీ బీసీ మైనారిటీ క్రిస్టియన్స్ అటువంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మేము పలకరించడం జరుగుతుంది. మాకు కాంగ్రెస్ పార్టీ మరి చాలా వెనుకబడి ఉన్నది. ఎందుకు వెనుకబడి ఉన్న సంగతి మీ అందరూ తెలిసిన విషయమే. మరి ఈరోజు వడ్డెరువుల ఐక్యత ఏంది, వడ్డెరువుల దమ్మేంది అనేది మాత్రం కాన్స్టిట్యూన్సీలో మేము పెద్ద ఎత్తున లక్ష పబ్లిక్ తోటి శేరిలింగంపల్లి నుంచి 5,000 మా జనాభాతోటి ముత్తంగికి వెళ్ళి పటంచేరు నియోజకవర్గంలో మరి పెద్ద ఎత్తున అక్కడ బహిరంగ సభలో మరి ముఖ్య నాయకులు ప్రతిపక్ష లీడర్లందరూ కూడా మరి మన మా కూటమి అన్ని రకాల వాళ్ళు కూడా కలిసి మరి వడ్డెరువుల సభ స్వీకరిస్తున్నందుకు వాళ్ళ పేరున మా యొక్క నమసింహాంజాలు తెలుపుకుంటూ మరి ఈ సందర్భంగా మా వడ్డెరు కులాలందరూ కూడా నేను వినియోగించుకునేది ఏంటంటే అందరూ అన్ని కులాలకు అన్ని మతాలకు మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఎకరాల భూములు ఇస్తున్నారు. ఎకరాల భూములు ఇచ్చి వాళ్లకు డబ్బు ఇచ్చేసి మేము అది కడతాం ఇది కడతామని చెప్పి చెప్పుకుంటున్నప్పుడు మరి గవర్నమెంట్లో తెలంగాణ గవర్నమెంట్కు మరి వడ్డెరువులు కనపడతలేరా? వడ్డెరువులు కనపెడతలేదు అనేసి రేపు ఎలక్షన్లో వాళ్ళకు దిమ్ము తిరగలాగా పనిచేయాలని చెప్పేసి మా వడ్డెరువుల సోదరులకు, పెద్దలకు, అన్నలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, బావలకు మరి నా తోటి మిత్రులందరూ కూడా నేను వినవించుకుంటున్నాను. మీరు ఒక వడ్డెరువుల సంగతి ఏందనేది కూడా మీరు తెలపాలని చెప్పేసి మీ సభ ముఖంగా నేను చెప్పుకుంటూ మీ అందరికీ పేరున మరి నా యొక్క నమసింహాంజాలు తెలుపుకుంటూ పెద్ద ఎత్తున ఏదో మీటింగ్ అయిపోయిన తర్వాత కాదు, మనం అక్కడెళ్ళి మనం సత్యంతో చూపెట్టాలని చెప్పేసి నేను సభముఖంగా మీ అందరితో వినియోగించుకోండి. అవకాశం ఇచ్చిన పేపర్ విలేకరులు కానివ్వండి, మీడియా వాళ్ళు కానివ్వండి, మరి ఇది ఏదైతే మీరు హైలైట్ చేయాలంటే మీ చేతిలో ఉన్నది, మీరు ఇట్లా హైలైట్ చేయాలని చెప్పేసి పేపర్ వాళ్ళకి కానీ మరి మీ మీడియా వాళ్ళకి కానీ నేను వినియోగించుకుంటున్నా. మా వడ్డెరువుల సంగతి ఏంటో ఈ ఎలక్షన్లో చూపెడతామని చెప్పేసి మరి గత ప్రభుత్వాలకు కానీ రేపు వచ్చే ప్రభుత్వాలు కానీ మరి వడ్డెరువుల గురించి గత ప్రభుత్వం ఏం చేయలేని సంగతి తెలుసు. ఈ ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి వడ్డెరువుల సంగతి అంటే ఏంది అనేది మాత్రం మేము చూపెడుతున్నాము. దాన్ని గమనించి
మాకు న్యాయమైన కోరికలు చేయాలి అని చెప్పేసి సభముఖంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఉడ్డర సోదరులకు మీడియా వాళ్ళకు అందరూ కూడా నా యొక్క నమస్కారం తెలుసుకుంటూ ఈరోజు మన శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి ఉడ్డర్లంతా ఐక్యత అయ్యి మన చెలవు మొత్తంగా భారీ బహిరంగ సభకు అందరూ భారీ ఎత్తున తరలొచ్చినారు. యూత్ కానీ పెద్దలు పెద్ద మనుషులే కానీ అందరూ లేడీస్ కానీ అక్కచెల్లెలు కానీ అన్నదమ్ములు మా కాకలు వీళ్ళందరూ చాలా భారీ ఎత్తున అందరూ ఒక పార్టీలు పక్కకు పెట్టి మన ఉడ్డర్ల ఐక్యత ఏందో చూపెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరు పనులున్న డబ్బులు వచ్చే పేమెంట్లకు యాక్చువల్లీ ఉడ్డర్లకు ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు పనిచేస్తే ఆదివారం నుంచి పేమెంట్ వస్తేనే ఆదివారం నాడు వారానికి సరిపోయే సరుకులు తెచ్చుకుంటారు. కానీ ఈరోజుకు వస్తే అందరూ ఒకటే గూడెం దగ్గరకు వచ్చి మాకు అవసరం లేదు మన ఉడ్డర్ల ఐక్యత ఏందో చూపెడదాం. ఇన్ని రోజులు గత ప్రభుత్వాలు మనల్ని చాలా వాడుకున్నారు, మనని డిఎండిలో కలపాలని చెప్పేసి మన డిమాండ్ ఉంది. మన 4.5 సంవత్సరాలు మన టీఆర్ఎస్ పార్టీ అన్ని జిల్లా విధంగా అన్ని 31 జిల్లా విధంగా మీటింగ్లు పెట్టించి లాస్ట్కి వస్తే ఇంతవరకు ఒక ప్రకటన కూడా చేయలేదు. అన్ని సంఘాలకు అన్ని రుణాలు చేసినాడు కానీ మన ఉడ్డర్లకు మాత్రం ఏ రుణము ఎక్కడ కూడా ఏమి కూడా చేయలేదు. సో కాబట్టి మన ఉడ్డర్లని డిఎన్టీలో కలపాలని చెప్పేసి ప్రభుత్వాలను కోరుతున్నాము. దానికి మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి మన దామోదర నరసింహారావు చాలా మంచిగా స్పందించారు. మీ ఉడ్డర్ల ఐక్యత ఏందో చూపిస్తే మేమందరము మీ ఉడ్డర్లని డిఎన్టీలో చేరుస్తాము, ఎస్సీ ఎస్టీలో కలుపుతామని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన గీతారెడ్డి గారు, మన సుంత లక్ష్మారెడ్డి గారు, మన జగ్గారెడ్డి గారు, మన దామోదర రాజనరసింహ గారు ప్రతి ఒక్కటి అండర్లైన్ చేసుకొని మీరు బలం నిరూపించుకోండి అన్న, మీరు మీ ఉడ్డర్లను మేము అందరం చూసుకుంటామని చెప్పేసి మాకు ధైర్యం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ లక్ష మందితో ఉన్న సభ మేము విజయం చేస్తున్నాం. మాకు సహకరించిన అందరికీ పేరున నమస్కారం చెప్తున్నాం.